听一听，就听一首。啊，这边唱没错。啊，这边唱没错。ద్వాదశ జ్యోతిర్లింగాలన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, క్యూ లైన్ చూసాం కదా. ఇదో శ్రీశైలం అట్లా వెళ్తే ఉంటుంది చూడండి, అంత పెద్ద క్యూ లైన్ పెట్టారు. క్యూ లైన్ నడిచేసరికి సగం అలసిపోతాం మనం. ఇంక ఇప్పుడు ఫైనల్గా లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఇప్పుడు వెళ్ళి శివయ్య దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం లోపలికి జ్యోతిర్లింగాలన్నమాట లోపలికి వెళ్తున్నాము.
శివలింగం కూడా చూడండి, చాలా బాగుంది లోపల. శివయ్య చాలా బాగున్నారు, 13 సంవత్సరాలు అయిందండి ఇది కట్టి. ఓం నమ శివాయ. నందీశ్వరుడు చూడండి, నిజంగా నందీశ్వరుడు అయితే చాలా బాగా ఉన్నారు, బాగా కుదిరింది. శ్రీశైలంలో నందీశ్వరుడు ఎలా ఉన్నాడు, ఇక్కడ కూడా నందీశ్వరుడు అలాగే ఉన్నాడు, అందంగా చాలా బాగా ఉన్నారు అన్నమాట. ఓం నమ శివాయ. జ్యోతిర్లింగాలు దర్శనం అయిపోయింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం తడిచిపోయామన్నమాట. ఫైనల్గా ద్వాదశి జ్యోతిర్లింగాలు శివయ్య దర్శనం అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాం అన్నమాట. 100 అంటే టికెట్, ఆ టికెట్ మీదే భోజనాలు కూడా పెడతారంట, భోజనం టైం దాకా ఉంటే. దర్శనం అయిపోయేసరికి 1 అవర్ వస్తుంది, భోజనం చేసి ఇంటికి బయలుదేరుతాం అన్నమాట. హరహర శంభో శంకర, ఓం నమ శివాయ. శివయ్య దర్శనం అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత ఇగో లోమ బిస్కెట్లు పడుతున్నాము. ఆ లోమ అసలే ఆకలితో ఉందన్నమాట. రోవి నాకు పెడతావు మా బిస్కెట్లు, నాకు ఆకలేస్తుంది, నాకు ఇస్తావా? లోవి తల్లి ఇది చూడు. జ్యోతిర్లింగాలు నిజంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, వీలైతే ఒకసారి ఫ్యామిలీతో రండి. ప్రతిదానికి మా ఫ్యామిలీతో ఉండను అంటదేమో, నిజంగా ఫ్యామిలీని తీసుకొని వస్తేనే ఆ ఎంజాయ్మెంట్ వేరుంటుంది. పెళ్ళం పిల్లలు ఫ్రెండ్స్ అనుకుంటారు, ఫ్రెండ్స్ కదా, ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీని తీసుకొని వచ్చి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని వెళ్ళండి. స్వామివారి దగ్గర భోజనాలు కూడా పెడుతున్నారనమాట, ఆ టికెట్ మీదే భోజనాలు పెడుతున్నారు. భోంచేసి భోజనాలు అయిపోయిన తర్వాత పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటాయి అన్నమాట. అమ్మవార్లు చాలా అందంగా ఉంటారు, అక్కడ అటువైపు ఇటువైపు ఉంటారు అమ్మవారి టెంపుల్లు. శనీశ్వరుడు ఆలయం అయితే శనీశ్వరుడు చాలా పెద్దగా ఉంటుంది విగ్రహము, అవన్నీ దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్.